పీడిఎస్యు తాండూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీక్ తో దేశం పరువు తీసిందని, దానితో పాటు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ అంగట్లో సరుకు చేసిందని తెలిపారు. ఎన్టీఏను రద్దు చేయాలి, వెంటనే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పేర్కొన్నారు. యూజీసీ ఎన్ఈటి రద్దుకు బాధ్యత వహించి అభ్యర్థుల దగ్గర వసూలు చేసిన అప్లికేషన్ ఫీజులు రీఫండ్ చేసి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రీఎగ్జామ్ తేదీలను తక్షణమే ప్రకటించాలని, నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై బాధ్యత వహించి ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు తాండూరు డివిజన్ నాయకులు నవీన్, బన్నీ, బీజే శ్రీనివాస్, శివకుమార్, జయప్రకాష్, రావణ్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఎంతో కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి సీరా ఎగ్జామ్ రాస్తే మరి దేశం లోపల పేపర్ లీకేజీ ఏ విధంగా ఈరోజు జరిగిందో మనందరికీ అర్థమవుతూ ఉన్నది. నీట్ పరీక్ష ఇప్పటికే మరి ఇప్పటికే నీట్ పరీక్షను తూతు మంత్రంగా రద్దు చేసినామన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రద్దు కాదు, నీట్ పరీక్షను మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో కేజీలను వెంటనే ప్రకటించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రాట్ స్టూడెంట్ యూనియన్ తరపు నుంచి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ఎవరైతే పేపర్ను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే ప్రధానమంత్రి గారు ఈ దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈరోజు నేను పీడిఎస్ విద్యార్థి సంఘం తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇమీడియట్లీగా నీట్ పరీక్ష తేదీలను వెంటనే ప్రకటించేసి విద్యార్థులు ఏదైతే ఇంతకుముందు పరీక్ష రుసుము చెల్లించారో అప్లై కోసము మళ్ళీ ఆ పరీక్ష రుసుమును వెంటనే తిరిగి చెల్లించాలి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి, చెల్లించి ఇప్పుడు నిర్వహించే నీటి పరీక్షకు ఉచితంగా దరఖాస్తులను తీసుకోవాలి. ఈసారి ఖచ్చితంగా కఠినంగా నీటి పరీక్ష నిర్వహించాలి. నిర్వహించే ఎవరైతే దీని వెనుక ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి, పడేంత వరకు మా పోరాటాలు ఆగమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా నిందితులను శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పీడిఎస్ విద్యార్థి సంఘంగా వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దిగుతామని ఈ సందర్భంగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.